అంటే ప్రజల్ని భయపెడతాడు దేశభక్తి పేరు మీద. అధికారం ఉంది అని చెప్పి రాజకీయ నాయకుల్ని భయపెడతారు. ప్రజల్ని నాయకుల్ని భయపెట్టి కేవలం 10 మంది వ్యక్తులను ధనంతో నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం ఈ దేశానికి ఎంతమందికి సరిస్తున్నాం ఒకసారి మీ ద్వారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. వీటన్నిటికీ పెరుగుతున్న నిత్యవసర ధరలు, కొనుక్కోలేని పరిస్థితి, సగటు మానవుడు నూనె కాని బియ్యం కాని లక్ష్యాలు అతను కావాల్సినటువంటి లక్ష్యాలు కూడా కొనుక్కోలేనటువంటి పేదరికంలో రోజు రోజుకు పండుతున్నటువంటి పరిస్థితి, ఇటువంటి ధరలకు వ్యతిరేకంగా ఇవాళ జీఎస్టీ పేరు మీద విపరీతమైన దోపిడీ చేస్తా ఉన్నాడు. చివరికి చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాల్ని, పెన్సిల్ని చేసేటటువంటి షార్ప్నర్ని కూడా ట్యాక్స్ తో నింపేటటువంటి ప్రయత్నం, బట్టల మీద ట్యాక్స్, బెల్టుల మీద ట్యాక్స్, చెప్పుల మీద ట్యాక్స్, పాల మీద ట్యాక్స్, పెరుగు మీద ట్యాక్స్, ఎవరైనా చేపలో బట్టలో కొనుక్కుంటేటటువంటి ట్యాక్స్. కానీ నరేంద్ర మోడీ గారి శిష్యులు, వ్యాపారస్తులు, డైమండ్ బిజినెస్ చేసే వాళ్ళ మీద ట్యాక్స్, చిన్న చిన్న సైకిళ్ల మీద ట్యాక్స్, చిన్న చిన్న స్కూటర్ల మీద ట్యాక్స్, కానీ బిఎండబ్ల్యూ మీద ట్యాక్స్ తక్కువ ఉంటుంది, బెంచ్ కారు మీద ట్యాక్స్ తక్కువ ఉంటుంది, వీళ్ళు నడిపేటటువంటి పెద్ద పెద్ద విలాసవంతమైన కార్ల మీద ట్యాక్స్ ఉంటుంది అంటే భారతీయులు ఏ విధంగా దోచుకుంటున్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ సగటు మానవుడికి తెలియకుండా కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ మనుషులకు తెలియకుండా కిడ్నీలు, లివర్లు ఏ విధంగా తీసుకుంటున్నారో, దొంగతనంతో దోచుకుంటున్నారో, అదే విధంగా ఇవాళ భారత జాతిని జీఎస్టీ పేరు మీద దోచుకుంటా ఉన్నారని, రేపు 5వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ నిత్యావసర ధరలు పెంచిన దాని మీద, జీఎస్టీ పేరు మీద సగటు మానవుడిని దోపిడీ చేస్తున్నందుకు, యువతకి మరీ ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా మార్చి వాళ్ళని నిరుద్యోగుల కార్ఖానాగా చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంటే అప్పుడే మొదలుపెట్టారు. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ప్రస్తావన గారు, మీరు ఎక్కడున్నారు, గుంటూరు వచ్చేలా మీ కాంగ్రెస్ పార్టీలో రేపు ఎక్కడ చేస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడ చేస్తా ఉన్నారు అనేటటువంటి భయాలు కూడినటువంటి వాతావరణం.